కడప జిల్లా వ్యాప్తంగా కార్తీక మాస శోభ సంతరించుకుంది. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన పొలతల నిత్య పూజ కోన, సంగమేశ్వర, పుష్పగిరి ఆలయాలు భక్తజన సంద్రంతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు. శివాలయాలు మొత్తం పరిహరహర నామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఆ బోలా శంకరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లయితే చేస్తారు. ఇంకా ఈ కార్తీక మాసం మొదటి సోమవారం నుంచి మరింత సమాచారం మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మొదటి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆ పరమశివుని ఆలయాలకు చేరుకొని శివహోం అంటూ ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోనే నృత్యం చేయకుండా శివాలయంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉంటారు. ఆయన ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? ఇవాళ మొదటి సోమవారం కావడంతో ఆ పరమశివుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్య ఫలాలు దక్కుతాయి? ఓం నమః శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి నమః. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా విశిష్టమైన మాసం, ఇన్ని మాసం లేకలా. ఎందుకంటే ఇది శివకేశ్వరుడికి కూడా ప్రీతికరమైన మాసము. ఈ శివాలయంలో శివుడికి రోజు కూడా నిత్యము మహాన్యాస రుద్రాభిషేకములు, తర్వాత కుంకుమార్చినటువంటివి కూడా విశేషంగా జరుగుతుంటాయి. అటువంటి విశిష్టమైన కార్తీక మాసంలో శిరస్నానం చేసి రోజు అంటే దేవాలయంలో వచ్చి స్నానం చేసేసి స్నానం చేసి నదీ స్నానం కానీ సముద్ర స్నానం ఇటువంటి విశేషమైన మాసంలో ఈ విధంగా స్నానాలు చేసి దేవాలయానికి వచ్చి దీపారాధన చేయడం కానీ తర్వాత పూజ అభిషేకాల్లో హోమాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి శీత ప్రసాదం స్వీకరిస్తే విశిష్టమైన పుణ్యం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసం అంతా కూడా దానములు ఇవ్వడం వల్ల కూడా అనంతమైన ఫలితం కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయాన్ని సందర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ఓం నమః శివాయ. కార్తీక మాసము సందర్భంగా మొదటి సోమవారం విశేషంగా ఈ శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం సమేత సర్వంగళ అమ్మవారి ఆలయం ముందు ప్రతి సంవత్సరం కూడా లేదా ఈ కార్తీక మాసం ముందు విశేషంగా భక్తులు విశేష అమ్మవారి స్వామి దర్శనం జరుగుతున్నది. అందులో భాగంలో ఈ భక్తులు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగానే వారి క్లియర్ ఏర్పాటు చేయడం కానీ ఈసారి ప్రత్యేకంగా దీపాలను మెయిన్ గా మేము అటు సైడ్ గ్రౌండ్ లో తీసుకెళ్లి గర్వ ఎమ్మెల్యే గారు సహకారంతో అటు సైడ్ మన గ్రౌండ్ బాగా ఏర్పాటు చేసుకుని వారి బండలు ఏర్పాటు చేసి దీపాలు కూడా మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయగలిగినవి. అలాగే పోలీస్ శాఖ పోలీస్ బందోబస్తు ఉదయం తెల్ల 5 నుంచే వాళ్ళందరూ ఇక్కడ విధులు వచ్చేసి ఈ భక్తులు ఎటువంటి అసంకల్పంగా ఏర్పాటు చేసిన అలాగే అన్నప్రసాదం కూడా ప్రసాదం దాతల సహకారం ఏర్పాటు చేసింది. అలాగే సాయంత్రం కూడా దాతల సహకారంతో ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీరు మధ్య ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయాలి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని, ఆ భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆలయ వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇవాళ కార్తీక సోమవారం కావడంతో ఆ పరమశివుని దర్శించుకుంటే పుణ్యఫలాలు కూడా దక్కుతాయని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చి ఆ పరమశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరాపర్సన్ సయ్యద్ రహమతుల్లాతో సీవీఆర్ న్యూస్ ఉమ్మడి కడప, అన్నమ జిల్లా. కడప జిల్లా వ్యాప్తంగా